నమస్తే. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఈసారి మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 9 సీట్లు దక్కించుకుంది. హైదరాబాద్లో మజ్లిస్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 4, కాంగ్రెస్ 3 చోట్ల విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో 11 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ అప్పట్లో గెలిచిన నిజామాబాద్, కరీంనగర్, భువనగిరి స్థానాల్లో ఓటింగ్ పాలింది. ఆ క్రమంలో తాజా ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీల వివరాలు ఇవాల్టి ఎన్టీవీ స్పెషల్ రైట్. ఆదిలాబాద్ లోక్సభ స్థానం మొట్టమొదటిసారిగా కమలం వశమై చరిత్ర సృష్టించింది. ఎస్టీ రిజర్వ్డ్ అయిన ఇక్కడ కాంగ్రెస్కు చెందిన సోయం బాబురావు ఆ పార్టీలో టికెట్ రాకపోవడంతో చివరి క్షణంలో బీజేపీలో చేరి టికెట్ దక్కించుకుని 58,493 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. సోయం బాబురావుకి ఆదివాసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా, ఆదివాసీ ఉద్యమ నేతగా పేరు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే నినాదంతో చేపట్టిన ఆదివాసీల ఉద్యమానికి ఆద్యు. ఆయనకు ఆదివాసీల బలం బలగం ఉందనే బీజేపీ సైతం కండువా కప్పి మరీ టికెట్ ఇచ్చింది. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఆదివాసీల ఓట్లే కీలకం కాబట్టి ఆదివాసీల్లో బలమైన నేతగా ఉన్న సోయం వైపు కమలం పార్టీ మొగ్గు చూపింది. అదే ఆయన్ను గెలుపు తీరాలకు చేర్చింది. సోయం సొంత ఇమేజ్, స్థానిక నేతల కృషితో ఆదిలాబాద్ గడ్డపై తొలిసారిగా బీజేపీ జెండా ఎగిరింది. ఒక ఓటమి, ఆ తర్వాత తీసుకున్న ఒక నిర్ణయం ఆయన దశ దిశని మార్చేసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరాజయం పాలైన ఎన్ వెంకటేష్ ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్పై ఏకంగా 95,180 ఓట్ల ఆధిక్యంతో అనూహ్య విజయం సాధించారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి చెన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ తర్వాత టీఆర్ఎస్లో చేరి చేరడంతో అనూహ్యంగా పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కించుకుని భారీ మెజార్టీతో గెలుపొంది. టీఆర్ఎస్ ఎంపీ టికెట్ మాజీ ఎంపీ వివేక్ కిరణ్ అని టీఆర్ఎస్ అధిష్టానం మొదట్లో ప్రకటించినప్పటికీ చివరి రోజుల్లో మనసు మార్చుకుంది. దాంతో మాజీ ఎంపీ ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రోద్బలంతో వెంకటేష్కి టికెట్ దక్కింది. ఏదేమైనా ఈ ఎన్నికలు వెంకటేష్ అదృష్టానికి అర్థం పడ్డాయి. రాజకీయ అనుభవం లేని వెంకటేష్కి కాంగ్రెస్ చెన్నూరు అసెంబ్లీ టికెట్ దక్కడం, అక్కడ ఓడిపోయిన ఆయన పెద్దపల్లి ఎంపీగా గెలవడం నిజంగా అదృష్టమని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ 89,508 ఓట్లతో విజయం సాధించి టీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. ప్రస్తుతం కరీంనగర్ నగరపాలక సంస్థ 48వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న ఆయన ఇప్పుడు ఏకంగా ఎంపీగా గెలుపొందారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా ఉన్న సంజయ్ మీద నమ్మకంతో పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. బాల్యం నుంచి ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుడిగా ఉన్న ఆయన ఏబీవీపీ పట్టణ కన్వీనర్గా, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేసింది. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయం ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా వ్యవహరించిన బండి సంజయ్ చిన్నప్పటి నుండి కరడుగట్టిన సంఘాడిత, యూత్లో మంచి ఫాలోయింగ్. ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసి 2వ స్థానం దక్కించుకుని తాజా ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. 7.5 క్రితం పార్టీలో చేరారు. 3 పోటీ పడ్డా వారిని కాదని ఎంపీ టికెట్ తగ్గించుకోగలరు. అలా అసెంబ్లీ ఎన్నికల్లో నామమాత్ర ఓట్లు సాధించిన పార్టీ తరఫున బరిలోకి దిగి టీఆర్ఎస్కు పెద్ద షాకే ఇచ్చారు ఆయనే ధర్మపురి అరవింద్. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎవరూ ఊహించని విధంగా సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కవితను ఓడించగలరు. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కలిపి 90,000 ఓట్లు సైతం బీజేపీ అభ్యర్థులకు రాదు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 480,000 పైచులు కోట్లు దక్కారు. కల్వకుంట్ల కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 70,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం రాజకీయంగా పెద్ద సంచలనమే రేపు. మొదట నిజామాబాద్ టికెట్ కోసం బీజేపీలో అరవింద్, సదానంద్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ 3 పోటీ పడగా చివరికి టికెట్ను అరవింద్కి ఇచ్చింది అధిష్టానం. డిఎస్ కుమారుడు కావడం, బలమైన 300 కాపు సామాజిక వర్గం అండ ఉండడంతో పార్టీకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో అధిష్టానం అరవింద్ వైపే మొగ్గు చూపింది. అప్పటికే స్థానిక రైతులు తమ సమస్యలను పరిష్కరించడం లేదని టీఆర్ఎస్పై గుర్రుగా ఉన్నారు. ఆ కోపాన్ని ఎన్నికల బరిలోకి దిగి చూపించారు. దాన్ని తెలివిగా క్యాష్ చేసుకుంటూ ప్రచారం చేసిన బీజేపీ నిజామాబాద్లో బాగా వేయగలదు. జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీబీ పాటిల్ వరుసగా 2వ పార్లమెంట్లో అడుగు పెట్టనున్నారు. అతి కష్టం మీద జహీరాబాద్ లోక్సభ స్థానాన్ని నిలబెట్టుకున్న టీఆర్ఎస్ 6,000 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో బయటపడింది. 2014 ఎన్నికల్లో 100 పైచలకు మెజార్టీతో గెలిచిన బీబీ పాటిల్ ఈసారి మాత్రం స్వల్ప ఆధిక్యంతో బయటపడింది. సౌమ్యునిగా పేరున్న బీబీ పాటిల్ తన తొలి దఫా పదవీ కాలంలో తొలి రోజుల్లో పార్టీ ఎమ్మెల్యేలతో సఖ్యతగానే ఉన్న ఆ తర్వాత దూరం అవుతూ వచ్చారు. ఆ క్రమంలో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం సైతం జరగడంతో ఇక టికెట్ దొరకదని అంతా భావించారు.
అయితే అన్ని అడ్డంకులను అధిగమించిన ఆయన టికెట్ సాధించుకోగలరు. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో లింగాయత్ వర్గం ఓట్లు ఎక్కువ, అక్కడ గెలుపోటంను ప్రభావితం చేసే స్థాయిలో వారు ఉన్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీని ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని అభ్యర్థులుగా దించడంతో పార్టీలకు కులంకాటు కలిసొచ్చు. అలాగే చివరి నిమిషంలో లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేని టీఆర్ఎస్లో చేర్చుకోవడం, అసంతృప్తి ఉన్నా అధిష్టానం ఆదేశాల మేరకు సెగ్మెంట్లోని అందరు ఎమ్మెల్యేలు ఆయనకు ప్రచారం చేయడంతో పాటిల్ రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మెదక్ లోక్సభ స్థానం ఎప్పుడూ ప్రత్యేకం. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడంతో అది అందరి దృష్టిని ఆకర్షించింది. విజయానంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఎంపీగా రాజీనామా చేయడంతో బైపోల్స్లో టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీగా తాజా ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రభాకర్ 316,427 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అత్యధిక ఆధిక్యత విషయంలో రాష్ట్రంలో వరంగల్ తర్వాత స్థానంలో నిలిచారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్కు ఇది వరుసగా 5వ విజయం. ఆ పార్టీ తరఫున 2004లో ఆలి నరేంద్ర, 2009లో విజయశాంతి, 2014లో కేసీఆర్, 2014 బై ఎలక్షన్లో కొత్త ప్రభాకర్ రెడ్డి, 2019 ఎన్నికల్లో మరోమారు కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుత విజేత ప్రభాకర్కు కేసీఆర్, హరీష్ రావుల నమ్మకస్తులుగా మంచి పేరు. హరీష్ రావు సంపూర్ణ మద్దతుతో పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలందరి మద్దతు కూడా లభించడంతో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నేతలతో సమన్వయం కుదరకపోయినా కూడా ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉండగానే హరీష్ రావు సహకారంతో పక్కాగా తన ఎన్నికల ప్రణాళికలను అమలు చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. జడ్పీటీసీగా పొలిటికల్ కెరీర్ మొదలుపెట్టి ఎంపీ స్థాయి తిరిగిన నాయకుడు రేవంత్ రెడ్డి. తాజా లోక్సభ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎంపీగా పోటీ చేసిన ఆయన మల్కాజ్గిరి నుంచి 10,919 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్పై విజయం సాధించారు. 2006లో మిడ్జిల్ జడ్పీటీసీగా అన్ని పార్టీల మద్దతుతో పోటీ చేసి గెలిచిన రేవంత్ తర్వాత టీఆర్ఎస్ వచ్చారు. 2008లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ అయ్యారు. ఆ క్రమంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన 2009లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లోనూ కొడంగల్ నుంచి విజయం సాధించి తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసిన రేవంత్కు ముందస్తు ఎన్నికల్లో పరాజయం ఎదురాయి. తర్వాత రాష్ట్రంలో మారిన పరిణామాలతో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. తన ఇమేజ్తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన ఆయనపై నమ్మకంతో కాంగ్రెస్ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చింది. ప్రశ్నించే గొంతుకును గెలిపించాలని జనంలోకి వెళ్లిన రేవంత్కి అతిపెద్ద నియోజకవర్గంగా చెప్పుకునే మల్కాజ్గిరి ఓటర్లు పట్టం కట్టారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు కిషన్ రెడ్డి. తాజా లోక్సభ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 62,000 భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయిపై ఘన విజయం సాధించి తొలిసారి ఎంపీఐ కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకుంది. 2004 నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంటూ వచ్చిన కిషన్ రెడ్డి తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పరాజయం పాలయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట నుంచి ఓడిపోయారు. బీజేపీ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసిన ఆయనకు వెంకయ్యనాయుడికి సన్నిహితుడనే పేరు. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి. దత్తాత్రేయ వయసు దృష్ట్యా ఆయనకు టికెట్ ఇవ్వకుండా కిషన్ రెడ్డికి టికెట్ ఇచ్చింది అధిష్ట. హైకమాండ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కిషన్ రెడ్డి ఎంపీగా ప్రమోషన్ సాధించి మోడీ టీంలో సభ్యుడయ్యారు. హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ మజ్లిస్కు కంచుకో. ఇక్కడ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తాజా ఎన్నికల్లో వరుసగా మరో విజయం సాధించారు. 1994లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అసద్ చార్మినార్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 1999లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో హైదరాబాద్ ఎంపీగా గెలుపొందిన అసద్ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అనారోగ్య కారణాలతో పోటీకి దూరమయ్యారు. దాంతో హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన అసద్ తొలిసారి లోక్సభలో అప్పటి నుంచి ఎంపీగా విజయ పరంపర కొనసాగిస్తూ వచ్చిన ఆయన తాజా ఎన్నికల్లో 282,000 పైచిలుకు ఓట్లతో మరోసారి ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్లోని యువ ఓటర్లు లక్ష్యంగా ప్రచారం నిర్వహించిన మజ్లిస్ అధ్యక్షుడు హమారే కాంతి దునియాదీపర్ అన్న నినాదంతో ఎన్నికల ప్రచారంలో వారిని ఆకట్టుకోగలిగింది. దీంతో అందరూ అనుకున్నట్టే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై మజ్లిస్ పార్టీ మరోసారి జెండా ఎగరేసింది. దీంతో వరుసగా 4వ సారి అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా గెలిచారు. చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున 2014లో గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్కు వచ్చారు. దాంతో లోక్సభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డిని ఢీకొట్టేందుకు ఆర్థికంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడానికి అధికార పక్షం పెద్ద కసరత్ చేసింది. చివరికి 2004లో పార్టీలో చేరి పనిచేస్తున్న డాక్టర్ జి రంజిత్ రెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా ఖరారు చేసింది. ఉన్నత విద్యను అభ్యసించి వ్యాపారవేత్తగా ఎదిగిన రంజిత్ రెడ్డి చేవెళ్లలో అన్ని విధాలా దీదైన అభ్యర్థిగా నిలిచారు.
ఆయన విజయం కోసం చేవెళ్లలో మంత్రులు కూడా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ కూడా ఈ నియోజకవర్గంలోని వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డిని బలమైన అభ్యర్థిగా భావించిన టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో దూకుడుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు రంజిత్. టీఆర్ఎస్ ప్రచార ఉధృతికి తోడు ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి తన అనుచరవర్గంతో ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరడం కూడా కలిసొస్తుంది. మొత్తం మీద హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై 14,317 ఓట్ల మెజార్టీతో రంజిత్ రెడ్డి విజయం సాధించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ నుండి మన్నే శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన ఆయనకు టికెట్ అనూహ్యంగా దక్కింది. పాలమూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపున్న ఫైర్ బ్రాండ్ లీడర్, బీజేపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి డీకే అరుణను ఆయన 77,829 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత జితేందర్ రెడ్డిని కాదని మన్నే శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయించినట్లు టీఆర్ఎస్ అందిస్తారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ కేటాయించే వరకు కూడా మన్నే శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ క్యాడర్కి పెద్దగా పరిచయం లేదు. అదీగాక ఆయన ఎన్నికల ముందే పార్టీ వచ్చారు. అయినా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం పరిధిలో 7 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వారే కావడంతో మొదటి నుండి విజయంపై ధీమాగా కనిపించారు శ్రీనివాసరెడ్డి. అసలు రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం అయినప్పటికీ మన్నే శ్రీనివాసరెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు ఎమ్మెల్యేలను కలుపుకొని పోయి విజయాన్ని సాధించారు. ఎస్సీ రిజర్వ్డ్ అయిన నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం మొదటిసారి టీఆర్ఎస్ వచ్చింది. ఆ పార్టీ అభ్యర్థి పోతుగంటి రాములు నాగర్కర్నూలు నుండి బరిలో నిలిచి 182,594 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిపై ఘన విజయం సాధించారు. 1994 టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన రాములు 3 ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 1999, 2009 ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో ప్యానల్ స్పీకర్గా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలు, కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో టీఆర్ఎస్లో చేరారు. సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాములు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే లోక్సభ టికెట్పై స్పష్టమైన హామీ దక్కడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు టికెట్ దక్కించుకుని భారీ మెజార్టీతో గెలిచి తొలిసారిగా నాగర్కర్నూలు లోక్సభ సెగ్మెంట్లో గులాబీ జెండా రెపరెపలాడించారు. రాములు అభ్యర్థిత్వం సెగ్మెంట్లో 7 నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకోవడం, కాంగ్రెస్ నుంచి గెలిచిన 1 ఎమ్మెల్యే కూడా గులాబీ గుడ్డుకు చేరడం వంటి అంశాలు ఆయనకు భారీ విజయాన్ని అందించాయి. అధికార పక్షం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ నల్గొండ జిల్లాలో 2 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ వచ్చింది. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి హైకమాండ్ ఆదేశించడంతో అయిష్టంగానే బరిలో దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయాన్ని సొంతం చేసుకోగలరు. టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిపై ఉత్తమ్ సుమారు 26,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పీసీసీ అధ్యక్షుడిగా గత అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. భారత రక్షణ రంగంలో ఉద్యోగిగా పనిచేసి మిగ్ యుద్ధ విమానాల పైలట్గా పనిచేసిన ఆయనకు కాంగ్రెస్ పెద్దల వద్ద మంచి కలుపు లేదు. 1994 పొలిటికల్ అరంగేట్రం చేసి కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల నుంచి మొత్తం 6 ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉత్తమ్ 5 విజయం సాధించారు. 1999, 2004 కోదాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2009, 2014, 2018 హుజూర్ నగర్ నుంచి గెలిచింది. తొలిసారి 1994 కోదాడ నుంచి పరాజయం పాలింది. 2013-14 మధ్యకాలంలో కిరణ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి రాజకీయాలకు కొత్త కావడంతో తనకున్న అనుభవంతో ఆయన మొట్టమొదటిసారి ఎంపీగా గెలుపొంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని ఎంపీగా గెలిచి తుడిచిపెట్టుకున్నారు కోమటిరెడ్డి వెంకట. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి భువనగిరి ఎంపీగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాహుల్ గాంధీ తన మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. భువనగిరి నుంచి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ గూర నరసయ్య గౌడ్పై ఆయన 5,219 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా మొత్తం 5 పోటీ చేసి 4 విజయం మూటగట్టారు. 1999 నుంచి ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన ఆయనకు ముందస్తు ఎన్నికల్లో ఎదురు దెబ్బతారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ కిరణ్లా క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. అప్పట్లో తెలంగాణ సెంటిమెంట్తో మంత్రి పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి 2011 ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచిన కోమటిరెడ్డి పార్లమెంట్లో అడుగుపెట్టడానికి రెడీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి టీఆర్ఎస్లో ప్రాధాన్యత ఉంటుందని పసునూరి దయాకర్ విషయంలో మరోసారి నిరూపించింది టీఆర్ఎస్. వరంగల్ ఎస్సీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధినేత ఆయన్ని పిలిచి మరీ టికెట్ ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు.
ఫైన్ ఆర్ట్స్లో పట్టాపుచ్చుకున్న దయాకర్ గ్యాస్ ఏజెన్సీ నిర్వహించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న పసునూరి దయాకర్ మొదటిసారి 2015 బైపోల్స్లో వరంగల్ నుంచి ఎంపిక. తాజా ఎన్నికల్లో 358,298 ఓట్ల రికార్డు మెజారిటీతో రెండోసారి ఎంపిక. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి కేసీఆర్కి దగ్గర. 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా రాజకీయ రంగేట్రం చేసి ఎంపీగా 17వ లోక్సభలో అడుగుపెట్టనున్నారు మాలోటి కంటి. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థినిగా బరిలోత్తికి మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం నుంచి 146,663 ఓట్ల భారీ ఆధిక్యంతో కాంగ్రెస్పై విజయం సాధించారు. ప్రస్తుత మహబూబాబాద్ ఎమ్మెల్యే సీనియర్ మోస్ట్ ఎస్టీ నేత అయిన రెడ్డి నాయక్ కుమార్తెగా రాజకీయాల్లోకి ప్రవేశించారు కవిత. ఆమె కాంగ్రెస్ నుంచి 2009 మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం కవిత ఎంపీగా గెలుపొందడంతో రాష్ట్రంలో ఆమె తండ్రి రెడ్డి నాయక్ మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్లు ఉన్నాయి. ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ నుంచి నామ నాగేశ్వరరావు 168,062 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రెండోసారి లోక్సభలో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిని రేణుకా చౌదరిపై ఘన విజయం సాధించగలరు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి జయకొట్టిన ఖమ్మం జిల్లా ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్కి జయించారు. సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం లోక్సభ స్థానానికి పార్టీ ఇన్ఛార్జిగా ఉండి అమలు చేసిన వ్యూహాలు నామ విజయాన్ని నల్లేరుపై నడపడం. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసిన నామ టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీకి గుడ్బై చెప్పి టీఆర్ఎస్ ఎంపీ టికెట్ దక్కించుకున్న పార్టీ నేతలందరూ సమిష్టిగా పనిచేయడం ఆయనకు కనిపించింది. తొలిసారి 2004 టీడీపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ రేణుకా చౌదరిపై ఓటమి పాలైన ఆయన ఆ తర్వాత 2009 టీడీపీ నుంచి గెలిచి పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించారు. ఇక 2014 వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైంది. అదలా ఉంటే ఎంపీగా నామ గెలిచిన 2 సార్లు 100,000 ఓట్లకు పైగా మెజార్టీ సాధించిన విషయం. ఇది తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపులపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. స్టేట్ ఇంటర్వ్యూ.